కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు ఈరోజు రూపంగా కేటీఆర్ మారుతున్న వైనాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖరరావు తన కొడుకును అస్త్రంగా ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి రెండు టాస్కులు, ఒకటి పొలిటికల్గా ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలి, రెండవది తన కొడుకును ఎట్లా ఛాంపియన్గా తయారు చేసుకోవాలి. అదే ఇప్పుడు జరుగుతున్న తంతు. దాంట్లో హరీష్ రావు వెనుకబడ్డా, బీజేపీ ముందుబడ్డదా, ఇతరత్రాన్ని పక్కన పెడితే ఆయన కడుపులో మంటలకు కేటీఆర్ పొగ రూపంలో కనపడుతున్న వైనాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సంవత్సరం కాకముందే ఏ రకమైన కుట్రలు చేస్తే మళ్ళీ మనం ప్రజల్లో ఉండగలమని చెప్పి ఇలాంటి ఒక పనికిరాని చెత్త టాక్టిక్స్తో ముందుకొస్తున్నారు. అధికారుల మీద దాడి చేసి కూడా సమర్థించుకునే స్థాయికి దిగజారిన మిమ్మల్ని ఏమనాలనో అర్థం కావట్లేదు. ఏ పదాలు తిట్టినా వేస్టే. ఎవడైనా ప్రభుత్వంలో ఉన్నోడు రాజ్యాంగబద్ధంగా ఈరోజు వచ్చిన ఆఫీసర్ మీద దాడి జరిగితే దాన్ని ముందు ఖండించాలి. ప్రజలకు ఆక్రోశం వస్తే దాడులు చేస్తారు, ఎవరి మీదనైనా కోపం వస్తే చేస్తారు. ఇట్లా సగవలుపుతున్నాడు కేటీఆర్ అండ్ కో. ఎస్, రేపు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా కోపం వస్తుంది, మీ మీద అట్నే తిరగబడి దాడులు చేయమని చెప్పాలనా మేము? ఇది ఈ రాజకీయాలని పెంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దాడుల సంస్కృతిని పెంచడం ద్వారా, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని తేవడం ద్వారా మీకేంది? కార్యకర్తలు చచ్చిపోయినా, ఉద్యమకారులు చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా మీకేం సంబంధం లేదు. ఎందుకంటే మీకు కావాల్సింది మీ అధికారం, మీ హోదా, మీ రాజకీయ అస్తిత్వం. ఇలాంటి 1 ఇయర్ తర్వాత ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారంటే ఎవరి అండ చూసుకొని ప్రయత్నం చేస్తున్నారు? నాకు అనిపిస్తున్నది కేటీఆర్ నీ యొక్క ఆలోచనలు తెలుసు. ఎందుకంటే ఊరికి నిన్ను అరెస్ట్ చేసేస్తే నువ్వేదో హీరో కావాలనుకుని అరెస్ట్ చేసే రోజు అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా జరుగుతుంది. కానీ లేని కారణాలను ముందుకు తీసుకొచ్చి నన్ను అరెస్ట్ చేయండి అనేది ఎట్లా ఉందంటే డిక్కీ బలిసిన కోడి వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు ఉన్నది. అసలు నీవు ఎంతనో ఈ ప్రభుత్వంలో నీ అవినీతి ఎంతనో, లేకపోతే మీ అయ్య అవినీతి ఎంతనో, లేకపోతే నీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల అవినీతి ఎంతనో తేలని తేలేదానికన్నా నాకు రాదురా బాబు, ఒకటే తెగరెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషం జిమ్మే మీ పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్న వైనాన్ని గమనించి మీకు తెలంగాణ ప్రజల మీద ఏదో కన్సర్న్ ఉన్నట్టు, మీరు తెలంగాణ ఉద్యమానికి మీరే జీవనాడు అన్నట్టు, తెలంగాణ అనేది కేవలం మీకు సంబంధించిన అంశమే అన్నట్టుగా చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టింది. ఎందుకంటే మీరు తెలంగాణను దోచుకున్నది జీవితంలో ఎవరు మర్చిపోరు. ఇప్పుడు బతుకున్న వాళ్ళు తెలంగాణ వ్యవస్థల విధ్వంసం పక్కన పెడదాం. అసలు మీరు తెలంగాణ పేరు మీద రాజకీయాల్లో మీరు సంపాదించుకున్న దానితోనే ఇలా మళ్ళా ఊరేగుతున్నారు. అదే కొంతమంది ఎవరో మిత్రులను పెట్టుకుని మీడియాలో, అదే కొంతమంది ఏదో సోషల్ మీడియా మిత్రులను పెట్టుకుని ఊరేగుతున్నారు. తప్పితే మీ వైపు ప్రజలే లేరు. ప్రజలు లేకుంటేనే మీ నాయకులను రౌడీలుగా మారుస్తున్నారు మీరు. ఇదా రాజకీయ సంస్కృతి. ఇలా ఈ ప్రభుత్వం చేసిన ప్రతి పని మీద విమర్శ పక్కన పెడదాం, మీకు అధికారుల మీద దాడులు చేసే స్థాయికి వచ్చి దాన్ని సమర్థించుకొని ఎస్ మేము దాడి చేసినామనే స్థితికి వస్తే మరి భాజపా ప్రభుత్వం ఏం చేస్తుంది? క్యాట్కు సంబంధించిన అంశంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద రక్షణ లేనప్పుడు ఇలాంటి వాళ్ల పట్ల మీ ఉదాసీనత ఏంటి? మీరు కూడా ఇలా బీఆర్ఎస్ కార్యాచరణతో కలిసిపోయినరా? వాళ్ళు మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారా? ఆలోచించుకోండి. డెఫినెట్గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. రేవంత్ రెడ్డి గారి చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలాంటి పరిస్థితి వస్తే తెలంగాణ ప్రజలు డెఫినెట్గా తిరగబడతారు, అది ఆలోచించుకోండి. డ్రగ్స్ తీసుకుంటారు, ఏంటి ఇంటిపాట్లో డ్రగ్స్ తీసుకుంటే ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు. అధికారుల మీద దాడులు చేస్తారు, ఎస్ దాడులు చేస్తామని అంటారు. పైగా థర్డ్ డిగ్రీని తెర మీదకి తెచ్చిండ్రు. సిగ్గుందా మీకేమైనా? నేరెళ్లలో దళితులు, ఇతర బీసీ కులాలకు సంబంధించిన నాయకులు మీ ఇసుక దందాకు అడ్డం వస్తే జీవితంలో కాపురానికి పనికి రాకుండా చేసిన చరిత్ర మీది. ఇదే కేటీఆర్ది, ఆయన తండ్రిది. మీరు థర్డ్ డిగ్రీ గురించి మాట్లాడతారు. ఈరోజు అక్కడ జరిగిన సంఘటనలో ఎవరైతే దాడికి
పురిగొల్పినరో దాడిలో పాల్గొన్నరో వాళ్లకు సంబంధించిన వారి విషయంలో కేసులు పెట్టి ఇమీడియట్ గా కోర్టుకు సరెండర్ చేయడం జరిగింది. దానికి థర్డ్ డిగ్రీ అని చెప్పి ఈయన పోయి పరామర్శించి వచ్చినట్టు చెప్పి బయట ఏదో పానిక్ సీన్ క్రియేట్ చేయాలని ఒక కుట్ర కోణం దీంట్లో దాగి ఉన్నది. ఇది మీ తాలూకా గతంలో ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టి మీరు లబ్ధి పొందినరు, ఏ విధంగా ప్రజలు చనిపోయిన వాటి మీద శవాల మీద రాజకీయాలు చేసుకొని అలా రాజకీయ జీవితం అనుభవించినరు, మళ్ళీ ఇప్పుడు అట్లా తీసుకురావాలనే కుట్ర ఏమైనా చేస్తున్నారా? ఇది తెలంగాణ ప్రజలు క్షమిస్తారా? కేసీఆర్ ఇంట్లో వండుకుంటే ఏదో కామ్గా ఇంట్లోనే పండుకుంటాడని ఎవడు అనుకోడు. ఇంట్లో వండుకొని కొడుకును అప్పుడప్పుడు మళ్ళీ అల్లుణ్ణి కాదంటే కాదని అల్లుణ్ణి ఇలాంటి కుట్రలు చేస్తున్న పరిస్థితి గమనించి